సో ఫైనల్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాం. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. శంకర్ భాయ్ చెల్లింగే. ప్రస్తుతానికి మనం సర్వోజిని ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ 18 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఉంటుంది. మరి మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కడ ఎగ్జాక్ట్గా మేదీపట్నం ఎంట్రన్స్లో సర్వోజిని హాస్పిటల్ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. శంకర్ భాయ్ చలో లెఫ్ట్ మీద నుంచి స్టేట్ వెళ్ళాలి. స్టేట్ ఇటు వెళ్తే ఎయిర్పోర్ట్ స్టేట్ వెళ్ళాలి. ముందు సిగ్నల్ వస్తుంది, సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సామేసే సిగ్నల్స్ లెఫ్ట్ లేవు బాయ్. లెఫ్ట్ లేవు, లెఫ్ట్ లేవు. దిస్ ఇస్ తప్పుడు సిగ్నల్స్ లెఫ్ట్ అయినా తప్పుడు సర్కిల్గా ఉంటాయి. స్టేట్ స్టేట్ పోతే షేక్ పేట్ బంజారా హిల్స్ గచ్చిబౌలి లెఫ్ట్ వెళ్ళాలి. ట్రాఫిక్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ప్రస్తుతం మనం పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసాం. ఇది అత్తాపూర్ రోడ్.
వెళ్తుంది, మనం స్టేట్ వెళ్ళాలి. చేయగల రైట్ శంకర్ బాయి entry. ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 0.8 కిలోమీటర్స్, అంటే 1 కిలోమీటర్ కంటే తక్కువ. నడుచుకుంటూ రాగానే అన్ని టెంపుల్స్ కంటే మన కొబ్బరికాయ స్టాల్స్ కనిపిస్తాయి.